Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ను తిట్టే బదులు ఈ పని చేయొచ్చుగా. చంద్రబాబు భలే ఛాన్స్ మిస్ చేసుకుంటున్నారే. అవును, చంద్రబాబు నాయుడు వ్యవహారం చూస్తూ ఉంటే ఇదే అనిపిస్తోంది. ఈ విషయంలో చంద్రబాబే కాదు, మిగిలిన ప్రతిపక్షాలు కూడా ఫెయిల్ అవుతున్నాయనే చెప్పాలి. ఇంతకీ విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని, అరాచకాలు అవినీతి పెరిగిపోయిందని చంద్రబాబు అండుకోతో పాటు ఎల్లో మీడియా కూడా నానాగోల చేస్తోంది. జగన్ హయాంలో అభివృద్ధి పూర్తిగా పాతాళానికి పడిపోయిందని, ఇవే ఆరోపణల ఆధారంగా జగన్ను పిలిచో లేకపోతే మంత్రులు వైసీపీ నేతలను పిలిపించో చంద్రబాబు అండుకో జనాల్లోనే డిబేట్లు ఎందుకు పెట్టకూడదు, మేనిఫెస్టోలో జగన్ ఇచ్చిన హామీలేంటి, అమలు చేస్తున్నదేంటి అనే విషయాలపైన జనాల్లో చైతన్యం ఎందుకు తీసుకురాకూడదు. తానిచ్చిన హామీల్లో 95% అమలు చేసినట్లు జగన్ పదే పదే చెబుతున్నారు. జగన్ చెబుతున్నది తప్పని ప్రతిపక్షాలు నిరూపించే అవకాశాన్ని ఎందుకని పోగొట్టుకుంటున్నాయి. ప్రభుత్వం పనితీరు ఏ విధంగా అధ్వానంగా ఉంది, జగన్ విధానాలు రాష్ట్రానికి ఏ విధంగా నష్టం చేస్తాయనే విషయాన్ని ఉదాహరణలతో సహా జనాలకు వివరించవచ్చు కదా. తన పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో దూసుకుపోతే ఇప్పుడదంతా నాశనమైపోతుందని చంద్రబాబు పదే పదే మీడియాలో చెబుతున్నారు. తాను చెబుతున్న దాన్నే మీడియాలో కాకుండా డైరెక్ట్గా జనాల మధ్యలోకే వెళ్ళి వైసీపీ నేతలను నిలదీయొచ్చు కదా. క్షేత్రస్థాయిలోకి వెళ్ళి జగన్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తిచూపితే జనాలు చంద్రబాబు వాదనలతో ఏకీభవిస్తే వచ్చే ఎన్నికలలో ఘన విజయం సాధించడం టీడీపీకి తేలికవుతుంది. ప్రజల మనసులను గెలుచుకుని అధికారంలోకి రావాలని అనుకోవడం లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి పైన జనాల్లో వ్యతిరేకత ఉందని, ఆ వ్యతిరేకతే తమను వచ్చే ఎన్నికలలో గెలిపిస్తుందనే పిచ్చి భ్రమల్లో ఉన్నారు. ఈ భ్రమల్లో నుండి బయటకు రాకపోతే మళ్లీ 2019 ఎన్నికల రిజల్ట్సే రిపీట్ కావడం ఖాయం. ప్రభుత్వాన్ని లాజికల్గా ఎండగొట్టే గోల్డెన్ ఛాన్స్ను చంద్రబాబు అండుకో మిస్ చేసుకుంటుండడమే ఆశ్చర్యంగా ఉంది.